వైద్యో నారాయణో హరి అని డాక్టర్లను సంబోధిస్తాం. వీరిని కనిపించే దేవుళ్ళుగా మానవంతా భావిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా యావత్ ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారి వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జబ్బు పడుతున్నారు. తాడిపత్రి పట్టణంలో గత 5 రోజులుగా పట్టణంలో ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రులను బంద్ ప్రకటించవలన వివిధ జబ్బులు బారిన పడిన ప్రజలు ఎటు వెళ్లాలో తోచని పరిస్థితుల్లో ఉండగా సకాలంలో వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన తాడిపత్రి శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేట్ డాక్టర్ల యూనియన్ పెద్దలను డాక్టర్లను సంప్రదించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్లు శాంతించి దయవుంచి తిరిగి తమ ఆసుపత్రులను తెరిచి యథావిధిగా వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా సవినయంగా కోరడం జరిగింది. చేయని నేరానికి అబండలేయడం అనేది మంచిది. ఖచ్చితంగా మీకంటూ ఎవరికైనా కానీ ప్రజలు ఈ శ్రమంలో విజ్ఞప్తి చేస్తున్నాయండి. డాక్టర్ల తరఫున ఎవరికైనా ప్రాబ్లం డాక్టర్ సరిగ్గా చూడలేదు ఇట్లా అంటే మనకు న్యాయ వ్యవస్థ ఉన్నాయి. అలాగే పోలీసు సిబ్బంది ఉన్నాయి, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ గారు అంతా ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఒకవేళ ఏమైనా నేరం నిరుపయితే మేము ఎటువంటి శిక్ష కానీ మేమైతే మాకు ఇబ్బంది లేదు. చేసిన తప్పుడు శిక్ష వేయడానికి ప్రతి ఒక్క ఏదైనా కానీ మేము తీసుకోవడానికి స్వీకరించడం అడిగినాం. అలాగే చేయని నేరానికి ఇంత మేము కష్టపడుతుంది. దాదాపు గడిచిన 20 రోజుల్లో మేము ఏ రోజు కూడా టిఫిన్ సాయంత్రం 5:30 కంటే ముందు ఏ రోజు కూడా తినలేదు. మొన్న ఒక రోజు దాదాపు వారం కింద రాత్రి కూడా టిఫిన్ 11:30 అయింది. దాని అందుకు విషయం తెలుసు. మా ఏ రోజు 5 నిమిషాలు గడిపిన దాఖలు కూడా లేదు. ఇంత తీవ్ర ఒత్తిడిలో చాలామంది డాక్టర్లు మాకు మా దగ్గర ఉన్నారు. అంత ప్రసాద్ గారు అయితే శ్రీనివాస గారు అంతా కూడా వయసు 60 సంవత్సరాల పైన వయసు ఉంది. చాలామంది కోమార్బిడ్ కండిషన్, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఎన్ని ఉన్నాయండి. అయినా కానీ అవి కూడా పక్కన పెట్టేసి ప్రజలకు చికిత్స ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ప్రాణాల శాతం ముందుంచి వడ్డీ మరి సర్వం త్యాగం చేసి మేము ముందుంటే మరి మమ్మల్ని తెలియపరిచేయడంలో మాట్లాడడం అనేది ప్రజలను రెచ్చగొట్టి ఆసుపత్రులు పంపించి స్టాఫ్ని మేనేజర్ చేయడం అంత మంచిది కాదండి. మేము ఇప్పుడు కూడా విన్నవించుకుంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కనుక్కొని వాళ్ళకు దీనికన్నా అత్యధిక ప్రాధాన్యత ఉన్న స్థలానికి పంపించుంటే వేరే వాళ్ళని వేసుకోవడానికి ప్రయత్నించింది. గవర్నమెంట్ సార్ గారికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. గవర్నమెంట్ 253 మందిని డాక్టర్స్ రిక్రూట్ చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది. దానికి వాకింగ్ ఇంటర్వ్యూస్ పెట్టారు ఒక వారం రోజులు. నిన్న నుంచి మొదలైంది. నిన్న ఒక 78 మంది డాక్టర్లు వచ్చారు. వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడెక్కడ కావాలో బేసిక్ డాక్టర్ వాళ్ళందరినీ కూడా 250 మందిని మేము జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకున్న ప్రస్తుత పరిస్థితిలో లీవ్ పెట్టి వెళ్ళిపోవటం అంటే మనకు ప్రజలకు ప్రాబ్లం వస్తుంది. లీవ్ ఇప్పుడు మా దగ్గర 2 మెడికల్ ఆఫీసర్స్ మాకు పాజిటివ్ వచ్చింది. మేము ఇంటికి వెళ్తున్నాము. 15 రోజుల వరకు మేము క్వారంటైన్లో ఉంటాము. మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. ఓకే సార్, పాజిటివ్ ఇస్తే మేము దాన్ని వెరిఫై చేసాం. అది నిజంగా మా పాజిటివ్గా కాదా సార్? ఇక్కడ ఎవరు పాజిటివ్గా నిర్ధారించారు ఏంటి అంటే